సముద్రంలో తుఫాన్ 1976 తరువాత అరేబియా సముద్రంలో ఏర్పడ్డ తుఫాన్ ప్రభావంతో భారత్కు ఒకవైపు తుఫాన్ మరోవైపు అల్పపీడన గండం కూడా ఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కచ్ తీరం పరిసర పాకిస్తాన్ ప్రాంతాల్లో అస్నా సైక్లోన్ గా మార్పు చెందిందని ఐఎండీ తెలిపింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం కారణంగా గుజరాత్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని చోట్ల వరద పరిస్థితులు నెలకొన్నాయి. 1976 తరువాత అరేబియా సముద్రంలో తుఫాన్ ఏర్పడటం ఇదే తొలిసారి. అటు బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైంది. భారత్లోని దక్షిణ పశ్చిమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కచ్ సౌరాష్ట్ర ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సంవత్సరం తర్వాత అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ ఇది. మొదటిసారి ఏర్పడిన తుఫాన్ అని చెప్పాలి. ఒకవైపు అరేబియా సముద్రంలో తుఫాన్, మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంతో భారతదేశంలో వర్షం ఎలా దంచుకొడుతుందో చూస్తున్నాము. పలు రాష్ట్రాలు ఇప్పటికే వర్షాలతో తడుస్తున్నాయి. మరోవైపు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గుజరాత్లోని పలు ప్రాంతాల్లో భారీ వానలతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. భారత్లోని దక్షిణ పశ్చిమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కచ్ సౌరాష్ట్ర ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్న పరిస్థితి. ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తారంగా వానలు పడుతున్నాయి. భారత్కు ఒకవైపు ఇప్పుడు తుఫాన్, మరోవైపు అల్పపీడన గండం పొంచి ఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కచ్ తీరం పరిసర పాకిస్తాన్ ప్రాంతాల్లో అస్నా సైక్లోన్ గా మార్పు చెందిందని ఐఎండీ తెలిపింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం కారణంగా గుజరాత్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.